ఇంజనీరింగ్ గ్రౌండ్స్ వద్ద జరిగిన మీడియా సమావేశంలో నగర పోలీస్ కమిషనర్ శ్రీ సిహెచ్ శ్రీకాంత్ ఐపీఎస్ గారు మాట్లాడుతూ మార్చి 3-4 తేదీల్లో జరగనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ నేపథ్యంలో నగరానికి విచ్చేయనున్న దేశ విదేశాల ప్రతినిధులు పారిశ్రామికవేత్తలు మరియు ప్రముఖుల కోసం ఇప్పటికే 2500 మంది సిబ్బందితో వారు ప్రయాణించే మార్గాల్లో ఎంజీఎం పార్క్ వద్ద మరియు వేదిక ప్రాంగణంలో పూర్తి స్థాయిలో పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్టు తెలియజేశారు. అదే విధంగా నగర పౌరులకు సదస్సు జరిగే మార్చి 3-4 తేదీల్లో విమానాశ్రయం నుంచి ఏయూ ఇంజనీరింగ్ కళాశాల వరకు బీచ్ రోడ్లో ట్రాఫిక్ ఆంక్ష దృష్ట్యా ప్రత్యామ్నాయ మార్గాలు వెళ్లాలని తెలియజేశారు. శుక్ర శనివారాల్లో అనగా 3-4 తేదీల్లో బీచ్ కు వచ్చేవారు తమ వాహనాలను ఏపీఐఏసీ గ్రౌండ్స్ లో పార్కింగ్ చేసుకోవాలని తెలియజేశారు. గత వారం రోజులుగా సదస్సుకు వచ్చే ప్రతినిధులు ప్రయాణించబో మార్గాల్లో ఎంజీఎం పార్క్ వద్ద మరియు వేదిక ప్రాంగణంలో యాంటీ సబోటేజ్ టీమ్స్ తో తరచూ తనిఖీ చేస్తూ మల్టీ లేయర్ భద్రత ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని విధాలుగా పోలీస్ శాఖ సంసిద్ధంగా ఉందని ఈ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ గారు తెలియజేశారు. మార్చి 3-4 తారీఖుల్లో విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ లో జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ కి పూర్తి స్థాయి భద్రతా ఏర్పాట్లు పోలీస్ శాఖ ఇప్పటికే చేయడం జరిగింది. ఈ సదస్సుకు దేశ విదేశాల నుండి సుమారు ఇప్పటికే 10,000 మంది రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. సో అది కాకుండా విదేశీ ప్రతినిధులు సుమారు 50 నుండి 70 మంది దాకా ఉన్నారు. ఇతర దేశాల అంబాసిడర్స్ కూడా 60 మంది వచ్చే అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి యూనియన్ మినిస్టర్సు, అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం నుండి కూడా గౌరవ మంత్రివర్యులు వీరందరూ కూడా, అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి సెక్రటరీసు, రాష్ట్ర ప్రభుత్వం నుండి కూడా ఉన్నతాధికారులు అందరూ కూడా ఈ 2 రోజులు ఇక్కడ ఉండి ఈ సదస్సులో పాల్గొంటున్నారు. కాబట్టి వీరికి సంబంధించి వీరు వచ్చే మార్గంలోని, అదేవిధంగా వేదిక వద్ద, అటు తర్వాత ఎంజీఎం పార్కులో గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక విందు కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి వీరి గౌరవార్థం అక్కడ కూడా పూర్తిస్థాయి భద్రతా ఏర్పాట్లు చేపట్టడం జరిగింది. ఈ మొత్తం భద్రతకి లాండ్ ఆర్డర్, ట్రాఫిక్, అదేవిధంగా సెక్యూరిటీ పరంగా సుమారు 2500 మంది పోలీస్ సిబ్బందిని వినియోగిస్తున్నాం. దీంట్లో ఇవి కాకుండా గ్రేహౌండ్స్, అదేవిధంగా ఆక్టోపస్, క్యూఆర్టీ టీమ్స్ని కూడా ఈ వేదిక వద్ద, ఎయిర్పోర్ట్ వద్ద, అదేవిధంగా ఎంజీఎం పార్క్ వద్ద కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ జరుగుతున్నది ఈ ఇన్వెస్టర్ సమ్మిట్ కాబట్టి ఈ ప్రాంగణం లోపల కూడా చాలా వరకు మఫ్తీలో పోలీసులను వినియోగించడం జరుగుతుంది. ఎయిర్పోర్ట్ దగ్గర ఎలైట్ అయిన దగ్గర నుండి తిరిగి అతిథులందరూ కూడా మళ్ళా ఎయిర్పోర్ట్కి చేరుకునే వరకు వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా భద్రతాపరంగా కానీ లేదంటే ట్రాఫిక్ పరంగా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వారికి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పటికే ట్రాఫిక్కు సంబంధించి సుమారు మనం 800 మంది సిబ్బందిని ట్రాఫిక్కే వినియోగిస్తున్నాం. ఈ టైంలో ఇతర రెగ్యులర్గా ఉండే కమ్యూటర్స్కి, నగర పౌరులకి విజ్ఞప్తి చేసేది ఏమంటే, ఎయిర్పోర్ట్ నుండి ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్కి మద్దెలపాలెం ఆర్చ్ వైపు, అదేవిధంగా ఈ పోలమాంబ టెంపుల్ రూట్లోని, సాయంత్రం పూట 3వ తారీఖున బీచ్ రోడ్లోని కూడా కొంత ప్రముఖుల పర్యటన ఉంటుంది. కాబట్టి అత్యవసర పని ఉన్న వాళ్ళు ప్రత్యామ్నాయ మార్గాల్ని ఎంచుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా సాటర్డే బీచ్కి వచ్చేవాళ్ళు వాళ్ళు ఏపీఐఏసీ గ్రౌండ్లో తమ వాహనాలని పార్క్ చేసుకోవాలని చెప్తున్నాం, తెలియజేస్తున్నాం. ఇది కాకుండా మొత్తం ఇప్పటికే గత వారం రోజులు బట్టి ఈ వేదిక వద్ద యాంటీ సబోటేజ్ చెక్స్, ప్రముఖులు పర్యటించే మార్గాల్లో రోడ్ ఓపెనింగ్స్, ఇవన్నిటిని కూడా కంటిన్యూస్గా చేయడం జరుగుతుంది. ఈ వేదిక వద్ద కూడా మల్టీలేయర్ సెక్యూరిటీని ఏర్పాటు చేయడం జరిగింది. సో పోలీస్ శాఖ అన్ని విధాలుగా సంసిద్ధంగా ఉంది ఈ ఏర్పాట్లు చేసి ఈ కార్యక్రమాన్ని ఎటువంటి ఆటంకం లేకుండా జరపడానికి పోలీస్ శాఖ అన్ని విధాలుగా సంసిద్ధంగా ఉంది. మనకి ఉన్న సమాచారం మేరకు, ఈ పరిశ్రమల శాఖ నుండి వచ్చిన సమాచారం మేరకు,
విదేశీ ప్రతినిధులు యుఎస్ఏ నుండి అదే విధంగా సౌదీ అరేబియా నుండి అదే విధంగా వియత్నాం నుండి వస్తున్నారు అని చెప్పి తెలియజేశారు వీరు కాకుండా ఇంకెవరైనా రిజిస్ట్రేషన్ చేసుకుని వస్తుంటే వారికి కూడా మేము వారి యొక్క ఐటినరీ బట్టి టూర్ ఐటినరీ బట్టి మేము భద్రత ఏర్పాట్లు చేస్తాం ఒక టాప్ బిజినెస్ మెన్ ఎవరైతే ప్రత్యేక ఆహ్వానితులుగా రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానం మేరకు వస్తున్నారో వారికి ప్రత్యేకమైన భద్రతా ఏర్పాటు కూడా చేయడం జరిగింది ఎయిర్పోర్ట్లో అలర్ట్ అయిన దగ్గర నుండి కూడా వారికి భద్రతా పరంగా ఎస్కార్ట్ పైలట్ అదేవిధంగా సెక్యూరిటీని కూడా ఇవ్వడం జరుగుతుంది వారు ఎక్కడైతే అకామిడేషన్ ఉంటుందో అక్కడికి అదేవిధంగా అక్కడ నుంచి మన వెన్యూకి రీచ్ అవ్వడానికి తిరిగి వాళ్ళు వెళ్ళే వరకు కూడా ఈ భద్రత వెంట వెన్నంటే ఉంటుంది వాళ్ళకి ఇక్కడ యాక్చువల్గా వెన్యూ దగ్గర ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో వాళ్ళు మొత్తం ఈ ప్రాంగణం అంతటిని కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు ఇది కాకుండా మనకి రూట్లో ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ ఆ సీసీ కెమెరాస్ మనకు రెగ్యులర్గా ఉన్న సీసీ కెమెరాస్ తోటి మనం పర్యవేక్షణ చేస్తున్నాం ఈ ప్రాంగణంలో ఒక కంట్రోల్ రూమ్ ఉంటుంది పోలీస్ కంట్రోల్ రూమ్ అది మామూలుగా ఈ ఆర్గనైజర్స్ కూడా వాళ్ళు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిన అదేవిధంగా పోలీస్ తరఫున కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నాం ఇది కాకుండా మన కమిషనర్ ఆఫీస్లో ఉన్న పోలీస్ కంట్రోల్ రూమ్ మిగతా ఎయిర్పోర్ట్ నుండి వారి యొక్క యొక్క రూట్ ట్రావెల్ని వీటన్నిటినీ కూడా మానిటర్ చేస్తుంటాం యాక్చువల్గా ఈ ప్రాంతంలో డ్రోన్ నిషేధిత ప్రదేశం కింద డిక్లేర్ చేయబడింది ఇక్కడ ప్రముఖులు ఇక్కడ ఉంటున్నారు కాబట్టి ఇక్కడ ఎటువంటి డ్రోన్స్ని వాడడానికి వీల్లేదు ఓకే థ్యాంక్ యూ హై వ్యూయర్స్ వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి